ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR అక్టోబర్ 13న థియేటర్లోకి రానుంది. RRR విడుదలకు ముందే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. RRR అనే చిత్రం బాహుబలి లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్ను రిలీజ్ చేయగా అందులో జూనియర్ ఎన్టీఆర్ను ముస్లిం టోపీలో ధరించినట్టు చూపించారు. దీంతో చాలామంది రాజమౌళిపై ట్రోలింగ్కు దిగారు. కొమరం భీం పాత్రను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం పాత్ర సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఆ విమర్శలను ఉద్దేశించి విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దీని వెనుక ఖచ్చితమైన కారణముంది. కథలో అతన్ని హైదరాబాద్కు చెందిన నిజాం వెంటాడుతున్నాడు, కాబట్టి అతను నిజాం పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే వాళ్లను మభ్యపెట్టడానికి ముస్లిం యువకుడిగా వేషం మార్చుకున్నాడు అంటూ కథ మొత్తం చెప్పేశాడు. RRRలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్లో కనిపించనున్నారంట. అది చూస్తే మెగా అభిమానులు సంతోషపడడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఆ లుక్ ఏంటంటే, చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గెటప్లో కనిపించబోతున్నాడంట. RRRలో చరణ్ పోలీస్ అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ ఉంది. ఇది తెరపై ఆనందకరమైన ఆశ్చర్యం కలిగిస్తుంది అని విజేంద్ర ప్రసాద్ అన్నారు. విజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే రామ్ చరణ్ పోలీసు లుక్ గురించి రివీల్ చేసి హైప్ పెంచేయడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షించారు. చరణ్ చివరిగా విడుదలైన సీతారామరాజు టీజర్లో పోలీస్ అధికారిగా కనిపించడం తెలిసిందే. కాగా చరణ్ తారక్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేక ప్రమోషన్ సాంగ్ షూటింగ్లో ఉన్నారు. తుది షెడ్యూల్ కోసం వారు త్వరలో జార్జియాకు వెళ్లనున్నారు.